హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో తెలుగు ప్యాక్ 249 అంటే 249 రూపాయల రీఛార్జ్ చేసుకుంటే తెలుగు ఛానల్స్తో పాటు ఇంకెన్ని ఛానల్స్ వస్తాయి, అలాగే టోటల్గా వాళ్ళు మనకి ఎన్ని ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేది దాని గురించి చెప్పబోతున్నాను. మీకు వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే అది అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాటా ప్లే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ ప్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి, రెండు అసలు మనం వాళ్ళు మనకి ఎన్ని ఛానల్స్ ఇస్తున్నారు. 249 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే తెలుగు ఛానల్స్ ఒకటే ఇస్తున్నారా లేదా ఎన్ని ఛానల్స్ ఇస్తున్నారని ఎవరికైతే తెలియదండి, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీకు ప్రతిదీని. చాలామంది టెక్నీషియన్లు కానీ లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి రీఛార్జ్ చేయించుకున్నా లేకపోతే ఎక్కడైనా రీఛార్జ్ చేయించుకున్నా లేదంటే మీరు మొబైల్లోనే రీఛార్జ్ చేయించుకున్నా 249 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే తెలుగు ప్యాక్ అనేది యాక్టివ్ అవుతుంది. తెలుగు ఛానల్స్ వస్తాయి ఒకటే అనుకుంటారు, కానీ తెలుగు ఛానల్స్తో పాటు ఇంకేమన్నా వస్తున్నాయో ఏమేమి వస్తున్నాయో మనం ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇక్కడ మీరు ఇక్కడ పర్టికులర్గా చూసినట్టయితే మై ఛానల్స్ హెచ్డి ఒకటే ఉంది, ఇక్కడ హెచ్డి వచ్చి 277 ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ కానీ ఇన్క్లూడ్ ఇక్కడ 245 ఫ్రీ ఛాన్స్ అని చూపిస్తున్నారు. ఒకసారి ఇది వ్యూ మ్యాచ్ ఛాన్స్ మీద క్లిక్ చేద్దామండి. ఇది క్లిక్ చేసిన తర్వాత హెచ్డి అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారండి, అది మీకు హిందీ మ్యూజిక్ అని హిందీ సంబంధించిన ఏదో ఒక హెచ్డి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ హెచ్డి ఛాన్స్ ఉంది, క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే 277 ఛానల్స్ ఇన్ యువర్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఇక్కడ మీకు చూసినట్టయితే తెలుగు ఛాన్స్ టోటల్గా వచ్చి 42 ఛానల్స్ ఇస్తున్నారండి. మీరు ఇక్కడ చూడాలి టోటల్గా వచ్చి, ఇక్కడ మీరు చూసుకోండి మీరు ఏమేమి ఛానల్స్ ఉన్నాయో ఇందులో అనేది మీరు చూసుకోవచ్చు. టోటల్గా వచ్చి మీకు ఇక్కడ తెలుగు ఛానల్స్ వచ్చి 42 ఛానల్స్ వస్తున్నాయి, అంటే 249 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మీరు తెలుగు ఛానల్స్ 42 ఛానల్స్ వస్తున్నాయి. ఈ 277 ఛానల్స్లో 42 ఛానల్స్ తెలుగు తీసేయగా ఇంకా ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి మనం చూద్దాం. హిందీ న్యూస్ వచ్చి 30 ఛానల్స్ వస్తున్నాయి, మీకు ఇక్కడ చూడండి హిందీ న్యూస్ వచ్చి 30 ఛానల్స్ వస్తున్నాయి. తమిళ ఛానల్స్ వచ్చి మీకు ఇక్కడ మీరు లిస్ట్లో చూసుకోవచ్చు. లిస్ట్లో పక్కనే మీకు నెంబర్ అనేది ఉంటుంది, ఒకవేళ మీరు ఛానల్ మీరు చూద్దాం అనుకున్నా లేకపోతే ఈ ప్యాక్లో ఈ ఛానల్ ఉంది మనం ఒకసారి మన ఈ భాష వచ్చి మనకి లేకపోతే ఈ లాంగ్వేజ్ కూడా మనం చూద్దాం అనుకుంటే ఈ ఛానల్ కూడా మీరు చూసుకోవచ్చు. తమిళ్లో వచ్చి 28 ఛానల్స్ వస్తున్నాయి. హిందీ రీజన్ వచ్చి మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా ఛానల్స్ ఉన్నాయి. హిందీ ఛానల్స్ కూడా హిందీ ఛానల్స్ వచ్చి ఈ రీజనల్ 22 ఛానల్స్ వస్తున్నాయి. మలయాళం వచ్చి మీకు ఇది అన్ని లాంగ్వేజెస్ అండి, మలయాళం ఛానల్స్ హిందీ అనే ప్రతి ఒక్క భాష సంబంధించిన ఛానల్ అండి, కానీ తెలుగులో మాత్రం ఇది ఇంక్లూడ్ చేశారు, మీరు చూసుకోవాలి ఒకసారి. ఓకేనండి, మలయాళంలో మీకు 21 ఛానల్స్ వస్తున్నాయి. అలాగే అదర్స్ అని ఉంది, ఇక్కడ 20 ఛానల్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవాలండి మీరు ఏదైతే ఛానల్ ఉందో వీలైతే మిస్ చేసుకున్నారు లేదో చూసుకోవాలి. ఛానల్ పక్కనే మీకు నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ స్పిరిటల్ అనేది ఆప్షన్, ఇక్కడ ఇంకో ఛానల్స్ ఏమున్నాయి. అలాగే పంజాబీ ఉంది, ఇక్కడ పంజాబీలో మీకు చూసుకోండి పంజాబీ ఛానల్స్ చాలా ఉన్నాయి. మీకు ఛానల్ పక్కనే నెంబర్ ఉంటుందండి, 9123 1912 అని ఇక్కడ ఉంది, ఇది ఛానల్ నెంబర్. ఇది ఇక్కడ బెంగాలీ ఛానల్ ఉన్నాయి, 13 ఛానల్స్ వస్తున్నాయి బెంగాలీలోనే. మీకు ఇక్కడ బెంగాలీలో TV9 అలాగే ఇక్కడ సన్ అన్ని లాంగ్వేజ్ సంబంధించిన ఉంటాయండి ఇందులోని. అలాగే మరాఠీ ఉంది, కన్నడలో మీకు 11 ఛానల్స్ వస్తున్నాయండి, మరాఠీలో మీకు 10 ఛానల్స్ వస్తున్నాయి. అలాగే ఒడియాలో 7 ఛానల్స్ వస్తున్నాయి, గుజరాత్లో 7 ఛానల్స్ వస్తున్నాయి. అండ్ నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో ఇక్కడ నేషనల్ జియో వైల్డ్, నేషనల్ జియోగ్రఫీ అండ్ ఇక్కడ ఫ్యాషన్ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఇందులో మీకు 6 ఛానల్స్ వస్తున్నాయి. హిందీ ఎంటర్టైన్మెంట్ వచ్చి 5 ఛానల్స్ వస్తున్నాయి. అలా మ్యూజిక్ వచ్చి 5 ఛానల్స్ వస్తున్నాయండి. ఇలాగ ఇంగ్లీష్ న్యూస్ 2, కిడ్స్ 1, ఎంటర్టైన్మెంట్ 1 ఛానల్, న్యూస్ ఛానల్, టోటల్గా వచ్చి మీకు ఇక్కడ 277 హెచ్డి ఛానల్స్ ఇస్తున్నారండి. మీరు ఎప్పుడు కూడా ఎవరు చెప్పు ఉండరు ఇలాగ, ఎందువల్లంటే 249 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మీకు తెలుగు ఛానల్స్ ఇక్కడ చూసినట్టయితే 42 ఛానల్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఈ 42 ఛానల్స్కే మాత్రమే 249 రూపాయలు అనుకుంటారు, కాదండి
టోటల్గా అన్ని లాంగ్వేజెస్ సంబంధించిన ఛానల్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. టోటల్గా వచ్చి 277 ఛానల్స్ అండి. మీరు ఇక్కడ లిస్ట్లో చూసుకున్నట్టయితే ఇది ఎవరైతే చెప్పలేరు. ఎందువల్ల అంటే మీరు అనుకుంటారు సర్లే 249 రూపాయలే మనకి తెలుగు ఛానల్స్ అని అనుకుంటారు, కానీ అన్ని లాంగ్వేజ్ సంబంధించినవి ఇక్కడ యాడ్ చేసిన తర్వాతే మీకు ఇక్కడ ప్రైజ్ అనేది మీకు 249 రూపాయలు వస్తుందండి. ఓకేనండి, ఈరోజు మీకు ఈ ఛానల్ గురించి అసలు 279 రూపాయల్లో ఏమేమి ఛానల్స్ వస్తున్నాయి, ఎన్ని భాషల్లో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.